గుద్దు చంపే. ఏ రోజు అయితే నేను కలిశానో ఆ రోజు నుంచి నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. అది కాదు సుబ్బు. ఉన్నారా జానీ సార్? రాత్రి నేను ఇంటికి ఎలా వచ్చాను? ఒక అమ్మాయి తీసుకొచ్చింది. రాత్రంతా మేలుకుని ఇక్కడే ఉండి ఇప్పుడే వెళ్ళింది సార్. సంజన వన్ మినిట్. ఏం అవ్వలేదుగా? ఏం అవ్వలేదండి, ఐఎమ్ సారీ. ఎందుకండి? నేను మమ్మల్ని కొట్టినందుకు. ఐఎమ్ నాట్ ఇన్ మై సెన్సెస్. ఇట్స్ ఓకే. అంటే మీరు మనసులో ఏం పెట్టుకోలేదుగా? మనసులో పెట్టుకోవడానికి నన్ను కొట్టింది ఎవరో కాదుగా. అయితే థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? నన్ను ఇంట్లో డ్రాప్ చేసి రాత్రంతా నిద్రపోకుండా వెయిట్ చేసినందుకు. ఫ్రెండ్ అనుకుని బాధ్యతగా చేసిన దానికి థ్యాంక్స్ చెప్పకూడదు. అది కరెక్టే, కానీ ఫ్రెండ్స్. హలో, ఏంటి ఫ్రెండ్షిప్ ఇష్టం లేదా? ఇష్టమే. మరి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? మన ఫ్రెండ్స్ అయిన సందర్భంగా పార్టీ ఇస్తానే. ముందు చేయివ్వండి, తర్వాత పార్టీ సంగతి చూద్దాం. నా చేయి పట్టుకునే దాకా వదిలేలేరే. ఇచ్చిన తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు. సారీ చెప్పకపోయినా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ ఇప్పుడు చేయకపోతేనే ఫీల్ అవుతాను. ఏమైంది? ఇందా కింద పడ్డప్పుడు బురదలో చేయి పడిపోయింది. వీళ్ళు ఫ్రెండ్షిప్ లో బాగా లీనం అయ్యారు. మనం ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విలీనం చేస్తాం. ది గ్రేట్ పోకిరీ లిఫ్ట్ ప్లాన్. బాలరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుబ్బు షాపింగ్ మాల్కి వస్తాడు. మీ చెల్లి ఫ్రెండ్ని ఉపయోగించి మీ చెల్లిని కూడా అక్కడికి వచ్చేలా చేయండి. ఇప్పుడు మీ చెల్లి సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కాలి. బాలరాజు ఫోన్ చేసి థర్డ్ ఫ్లోర్ ఉన్న సుబ్బుని ఫిఫ్త్ ఫ్లోర్కి రమ్మంటాడు. ఆ లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్లో ఆగేసరికి అందులో లైట్ ఆఫ్ చేయాలి. సుబ్బు లిఫ్ట్లోకి ఎక్కి డోర్ క్లోజ్ అవ్వగానే అందులో లైట్ ఆన్ అవ్వాలి. లోపలిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకుంటారు. ఇక్కడే ఉంది టర్నింగ్ పాయింట్. ఇప్పుడు లిఫ్ట్ సడన్ గా ఆగిపోవాలి. డోర్ ఓపెన్ అవ్వడానికి మినిమం గంట పట్టాలి. ఏమైందో తెలియక వాళ్ళు మాటల్లో పడతారు. వాళ్ళు మాటల్లో పడ్డారో లేదో ఒకేసారి లిఫ్ట్ వేర్ దిగి గ్రౌండ్ ఫ్లోర్ లో పడాలి. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసరికి ఒకరి మీద ఒకరు పడి ఉంటారు. మనం ఇచ్చిన గంట గ్యాప్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు లిఫ్ట్ దిగి డైరెక్ట్ గా ఆర్య సమాజానికి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. చెల్లెమ్మాడున్నది, మళ్ళా లోపటున్నది ఎవరు? వాసన బాగుంది, ఏ సెంట్ ఆడతారేటి? ఎవరినైనా ప్రేమించారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్లేరు. ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి? సన్నగా, తెల్లగా, అందంగా ఉండాలి, బాగా చదువుకుని కూడా ఉండాలి. ఛీ, నేనే అమ్మ జీవితం. ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు. ఏం తింటారేటి? నేనేం తిన్నండి? అందుకేనా అంత స్లిమ్ గా సన్నగా ఉన్నారు? అరే గిజెల్లింది గా, లవ్ గురు గారికి ఇప్పటిదాకా చెప్పిందంతా దీంతో జరిగిందా ఏమి? అరే లవ్ గురుగా, ఏం లత్కోరు ప్లాన్ చెప్పినవరా? సారీ సార్, అక్కడ ఎస్కలేటర్లు కూడా ఉన్నాయన్న సంగతి నిజంగా నాకు తెలియదు సార్, ప్రామిస్ సార్. ఈ లవ్ గురు గడి ఇచ్చే ఐడియాలు పనిచేస్తాయో లేదో. అవన్నా ఎవరు బిల్లు కొట్టింది?
డోంట్ స్కిప్ యువర్ మీల్ సంజన. అరే ఈ కుక్క పిల్లకి 100,000 రూపాయల చత్, ఇయాల రేపు మనుషుల కంటే కుక్కల బతుకే మంచుకున్నదిరా. ఎక్స్క్యూజ్ మీ, మీ హోటల్లో కాస్ట్లీ స్టేట్మెంట్ అమ్మా. మేము ఇచ్చే బిల్ సార్. సుబ్బు బాగుంది, చాలా క్యూట్ గా ఉంది, అందుకే ఆ పేరు పెట్టారు. నైట్ ఎక్కువగా సౌండ్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సౌండ్ సార్, నాకు గొరక పెట్టే అలవాటు కూడా లేదు. కానీ కోపం వచ్చి పళ్ళు కొరుకుతుంటే చాలా స్వీట్ గా ఉంది. పళ్ళు కొరకటమా? ఆ టైంలో మీ అన్నలు గుర్తుంటారు. అన్నట్టు గుమ్మడికాయ పులుసు చాలా బాగుంది. ఇంతకుముందు అదంటే నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. మీరు కుకింగ్ క్లాస్కి వెళ్తున్నారా? ఎందుకు అలా అడిగారు? అంటే ఈ మధ్య అమ్మాయిలకి వంట చేసే అలవాటు ఉంటుంది కదా, అందుకు అడిగాను. నాకు వంట చేయడం వచ్చు. ఎక్కడికి? నీలాగా లవ్ చేసినాడు గురించి ఆలోచించకుండా లవ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. నా ప్రాబ్లం నీకు అర్థం కాదులే. అదేనే మన అమ్మాయిల ప్రాబ్లం. ఎవరో ఒకరిని డీప్ గా లవ్ చేయడం, ఆ ప్రేమని వాడికి చెప్పడానికి భయపడడం అమ్మాయిలకి కామనే కదే. అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియకుండా ప్రపోజ్ చేయడం ఎలా? భయంగా ఉంది. ప్రేమించిన వాడి దగ్గర ప్రేమించాను అని చెప్పడానికి భయం ఎందుకే? అయినా ప్రేమించక ముందు ఆలోచించచ్చు, ఆ ప్రేమను చెప్పడానికి ఆలోచించకూడదు. నువ్వు వెళ్ళి అతన్ని ప్రపోజ్ చేయి, డెఫినెట్ గా అతన్ని లవ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్. ఈ ప్లేస్ మీకు సెంటిమెంటా? అవును, నా లైఫ్ కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇక్కడే కూర్చొని ప్లాన్ చేస్తాను. ఐ ఫీల్ దిస్ ఇస్ మై లక్కీ ప్లేస్. అవును, మీరు పెద్దగా ఎవరితో కలవరనుకుంటా? అవునండి, ఎందుకో తెలీదు అందరితోనూ తొందరగా కలవలేను. బాగా దగ్గర వాళ్ళు అనిపిస్తేనే మాట్లాడగలను. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. గెలిచిన వాళ్ళకి మా రెస్టారెంట్ తరఫున పెళ్లి ఏర్పాట్లన్నీ ఫ్రీగా చేస్తాం, సో మీరు కూడా ట్రై చేయొచ్చుగా. ఏంటి, పాడడానికి వెళ్తున్నారా? లేదు లేదు, నేను పాడితే ఇక్కడ ఉన్న ఎవరు పెళ్లి చేసుకోరు, వాష్రూమ్కి వెళ్తున్నా. వాళ్ళకి అదృష్టం కలుగుతుంది. సో ఈ రోజు నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది. కొంచెం కింద పడిపోయేవాడిని. నేను ఉండగా మీరు ఎలా పడతారు? కలగంటున్నా ఇది ఇంత సుఖమే అంటున్నా.
మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకోసం నిన్ను మిస్ చేసుకుని నా లైఫ్ లో చాలా మిస్ అయ్యానురా. ప్లీజ్ శుభు, నీతో కొంచెం మాట్లాడాలి. మధు, హే మధు, యు ఓకే? నీకేం కాలేదుగా? హే మధు, హే మధు, యు నాట్ నీ సెన్సెస్. గెట్ అప్, డ్రాప్ మీ హోమ్ నా. సరే మధు, నేనేం మాట్లాడినా నువ్వు విని పరిస్థితుల్లో లేవు. రేపు పొద్దున మాట్లాడుకుందాం. గుడ్ నైట్. ప్లీజ్ గుడ్ నైట్. డోంట్ గో సుబ్బు, నీ ఫోన్ మర్చిపోయావు. హలో సుబ్బు, నేను సంజనని. ఏ, నా సుబ్బుతో నీకేం పనే? అయినా ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదని నీకు తెలీదా? మెడిసిన్ చదవడం కాదు, మానర్స్ నేర్చుకో. సార్, మీతో వచ్చిన మేడం వదిలేసేది. భయపడుతున్నారేంటి సార్? మన ప్లాన్ ఏంటి? దుర్గాగా నేసాలి, దుర్గాగా నేసాలనే మన ప్లాన్. మీరు ఉన్నారని భయపడుతున్నారు. భయపడతారా? దుర్గాని కొడతామని కన్ను కొడతామేంటి? మనం ఏమనుకున్నాం? దుర్గాని వేసేద్దాం.